ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత దృష్ట్యా మూసివేసిన విద్యా సంస్థలను సోమవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలను సోమవారం నుంచి ప్రారంభించుకోవచ్చని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ప్రజలు ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వినియోగించుకోవాలని కోరారు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నుంచి ఆఫీసులకు వెళ్లి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు గోపాల్ రాయ్. दिल्ली के अंदर जो बाहर से ट्रक या गाड़ियों की एंट्री थी, एसेंशियल सर्विस के अलावा सभी बैन थी. आज हमने ये निर्णय लिया है कि ये 27 तारीख से सीएनजी और जो इलेक्ट्रिक गाड़ियां हैं उनको प्रवेश दिया जाएगा. बाकी गाड़ियों का 3 दिसंबर तक बैन रहेगा. 29 तारीख से दिल्ली के अंदर स्कूल, कॉलेज, इंस्टीट्यूट खोले जाएंगे, यानी मंडे से. सोमवार से सभी स्कूल, कॉलेज, इंस्टीट्यूट, लाइब्रेरी जो बैन था वो सभी खोल दिए जाएंगे. जो सरकारी विभागों में वर्क फ्रॉम होम था, यानी सरकारी दफ्तर बंद थे, उन्हें खोल दिया जाएगा.